ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. సాధారణంగా స్టార్ హీరోలు తమ క్రేజ్కి తగిన కథలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. దాంతో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తమ కెరీర్ను కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఫలానా సినిమాలను తాను అనవసరంగా చేశానని, ఆ మూవీ చేయకుండా ఉండాల్సిందని వాళ్ళకి అనిపించే సందర్భాలు ఉంటాయి. అలా అనిపించిన సినిమా ఏదైనా మీ కెరీర్లో ఉందా అనే ప్రశ్న తాజాగా బాలకృష్ణకి ఎదురైంది. అంతే, ఆయన ఎంతమాత్రం తడుముకోకుండా ఒక్క మగాడు సినిమా అని తేల్చి చెప్పారు. వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 2008లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిమ్రాన్, అనుష్క కథానాయకులుగా నటించిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమాను చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తూ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా ఆయనకి అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిందన్నమాట.